హాయ్ ఫ్రెండ్స్, ఇదివరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెంటనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు పక్కన బెల్ ఐకాన్ కూడా ట్యాప్ చేయండి. ఫ్రెండ్స్, నేను ఈ వీడియోలో మీకు ఒక లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్ గురించి చెప్పబోతున్నాను. ఈ వీడియోని పూర్తి వరకు చూడండి. ఈ వీడియో కొద్దిగా లెంత్ ఉండే అవకాశం ఉంటుంది, ఖచ్చితంగా చూడండి. ఖచ్చితంగా ఉపయోగపడుతుంది మీకు ఈ వీడియో అనేది. ఇక్కడ చూసుకుంటే ఈ నోటిఫికేషన్ మనకు కానిస్టేబుల్ ఉద్యోగాలు అనేవి విడుదలయ్యాయి. ఇవి ట్రేడ్స్మెన్ విభాగంలో మనకి కానిస్టేబుల్ ఉద్యోగాలు అనేవి విడుదలయ్యాయి. మొత్తం ఈ ఉద్యోగాలు అనేవి మనకు సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ నుంచి మనకు విడుదల కావడం జరిగింది ఈ నోటిఫికేషన్ అనేది. ఇందులో చూసుకుంటే మనకు కోబ్లర్, బార్బర్, వాషర్మ్యాన్, కార్పెంటర్, స్వీపర్, పెయింటర్, మేసన్, ప్లంబర్, మళ్ళీ అండ్ ఎలక్ట్రీషియన్ పోస్టులు అనేవి విడుదలయ్యాయి. మొత్తం 11 రకాల పోస్టులు అనేవి విడుదలయ్యాయి. దీనికి సాలరీ కనుక చూసుకుంటే మనకు 21,700 నుంచి 69,100 వరకు మన సాలరీ అనేది ఉంటుంది. ఇవి మన స్టేట్ గవర్నమెంట్ పోలీస్ జాబ్స్ కన్నా బెటర్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దీనికి సాలరీ అనేది ఎక్కువగా ఉండడం జరుగుతుంది. మీకు అలవెన్సెస్ కూడా చాలా అంటే చాలా ఎక్కువగా ఉంటాయి అలవెన్సెస్ కూడా. అలాగే మీకు పెన్షన్ కూడా రావడం జరుగుతుంది. కొన్ని పోస్టులకు అయితే ఈ మధ్య పెన్షన్ కూడా రావట్లేదు, అంటే మీరు రిటైర్మెంట్ అయిన తర్వాత. కానీ దీనికి అన్ని అలవెన్సెస్ అనేవి మీకు ఉండడం జరిగింది. ఒకసారి చూసుకొని అప్లై చేసుకోండి. దీన్ని చూసుకుంటే మొత్తం 11 రకాల పోస్టులు ఉన్నాయి. ఇందులో కుక్కు 350 పోస్టులు ఉన్నాయి, కూబ్లర్కు 13, బార్బర్కు 109, అలాగే వాషర్మెన్కు 133, కార్పెంటర్కు 14, అలాగే స్వీపర్కు 270, అలాగే పెయింటర్కు 6, మేసన్కు 5, అలాగే ప్లంబర్కు 4, మళ్ళీకి 4, ఎలక్ట్రీషియన్కి 3 పోస్టులకు కేటాయించడం జరిగింది. మొత్తం 911 పోస్టులు కేటాయించారు. దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి చూసుకుంటే 10th క్లాస్ పాస్ అయిన వారికి, 10th క్లాస్ పాస్ అయిన ప్రతి ఒక్కరు కూడా అప్లై అనేది చేసుకోవచ్చు. ఎవరికైతే ఐటీఐ సర్టిఫికేట్ ఉందో వారు కూడా అప్లై అనేది చేసుకోవచ్చు. ఎందుకంటే వారు ఇక్కడ ఏమని చెప్పారంటే ఐటీఐ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకు కొద్దిగా ప్రిఫరెన్స్ అనేది ఎక్కువ ఇవ్వడం జరుగుతుందని వారు ఇక్కడ తెలపడం జరిగింది. ఐటీఐ సర్టిఫికేట్ వాళ్ళు ఖచ్చితంగా అప్లై అనేది చేసుకోండి, ప్రిఫరెన్స్ అనేది ఎక్కువ ఉంటుంది. కానీ స్వీపర్ పోస్టులకు ఎటువంటి ఐటీఐ సర్టిఫికేట్ అనేది అవసరం అయితే లేదు. మీరు ఖచ్చితంగా అప్లై చేసుకుంటే ఎక్కువ స్వీపర్కి అయితే అప్లై అనేది చేసుకోండి. ఎందుకంటే పోస్టులు అనేవి ఎక్కువ ఉన్నాయి. మీరు అనుకుంటారు ఈ చీప్ జాబ్లకు అప్లై అనేది చేసుకోవాలని, చీప్ అని కాదు ఫ్రెండ్స్, జీతం అనేది ఎక్కువగా రావడం జరుగుతుంది. అలాగే మీకు ఒక 1 ఇయర్ 2 ఇయర్స్ తర్వాత డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ అనేవి ఉండడం జరుగుతుంది. మీరు అందులో ఎగ్జామ్ రాస్తే మీకు క్వాలిఫై అయితే కనుక మీకు నెక్స్ట్ లెవెల్ జాబ్స్ అనేవి ప్రమోషన్ అనేది రావడం జరుగుతుంది. ఇవి మంచి జాబ్స్ ఫ్రెండ్స్. మీరు ప్రతి ఒక్కరి ఇలా చీప్గా అయితే చూడకండి, చాలా మంచి చాలా బాగుంటాయి ఈ జాబ్స్ అనేవి, అలవెన్సెస్ కానీ సాలరీ కానీ. ఇక్కడ చూసుకుంటే మనం దీనికి సెలక్షన్ ప్రొసీజర్ కనుక చూసుకుంటే మనకు ముందుగా పీఈటీ, పిహెచ్డీ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఫిజికల్ టెస్ట్ మరియు ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. తర్వాత డాక్యుమెంటేషన్, తర్వాత ట్రేడ్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. తర్వాత రిటర్న్ ఎగ్జామ్ అనేది ఉండడం జరుగుతుంది. తర్వాత డీటెయిల్ మెడికల్ ఎగ్జామినేషన్ అనేది ఉండడం జరుగుతుంది. ఇది దీని గురించి నేను చెప్తాను ఇప్పుడు మీకు. మీరు ముందుగా ఆన్లైన్లో అనేది అప్లై అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి 23 సెప్టెంబర్ 2019 నుంచి అప్లై అనేది చేసుకోవచ్చు. సారీ, ఆన్లైన్ కాదు, 22 అక్టోబర్ 2019 వరకు అప్లై అనేది చేసుకోవచ్చు. దాదాపు నెల రోజుల టైం అనేది ఇవ్వడం జరిగింది. మీరు దీన్ని ఆఫ్లైన్లో అప్లై అనేది చేసుకోవాల్సి ఉంటుంది. చాలామంది అనుకుంటారు ఆఫ్లైన్లో అప్లై చేస్తే మనకు హాల్ టికెట్ అనేది రాదు, అప్లై చేసి వేస్ట్ అని. కానీ అలా కాదు, మీరు 100 రూపాయలు పే చేసి అప్లై అనేది చేయాల్సి ఉంటుంది. మీరు ఎప్పుడైనా గుర్తుంచుకోండి, మీరు డబ్బులు పే చేస్తున్నారంటే ఖచ్చితంగా మీకు అడ్మిట్ కార్డ్ అనేది రావడం జరుగుతుందని ఒక ఐడియా అయితే గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా. మీరు ఇక్కడ చూసుకుంటే మొత్తం సౌత్ సెక్టార్కి మొత్తం 174 పోస్టులు అనేవి కేటాయించారు. మన ఇక్కడ చూసుకుంటే మొత్తం మనకి సౌత్ సెక్టార్కి ఎక్కువ పోస్టులు అనేవి కేటాయించారు. మన సౌత్ సెక్టార్ అంటే మొత్తం 7 రాష్ట్రాలు అనేవి ఉండడం జరుగుతుంది. 7 రాష్ట్రాలకు మనకు ఇన్ని పోస్టులు కేటాయించారు. దీనికి కాంపిటీషన్ అనేది చాలా తక్కువ ఉంటుంది. మీరు ఏదో భయపడకండి, తక్కువ పోస్టులు ఉన్నాయి దీనికి అప్లై చేయాలా వేస్ట్ అని అనుకుంటారు. కానీ ప్రతిది అప్లై అనేది చేయండి, ఇలాంటి నెగ్లెక్ట్ అయితే చేయకండి. ఇక్కడ చూసుకుంటే మనకు ఎగ్జామ్ అనేది, మనకు ఎగ్జామ్ సంబంధించి మీరు దీన్ని ఆఫ్లైన్లో అప్లై అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఆఫ్లైన్లో అప్లై అనేది చేసుకోవాలంటే మీరు ఈ అడ్రస్ కనేది పంపించాల్సి ఉంటుంది. ఆఫ్లైన్ వచ్చేసి మనకు ఇక్కడ ఇచ్చాడు కదా 6th నెంబర్, ఇది మనకు ఈ నెంబర్ ఈ అడ్రస్కి మనం పంపించాల్సి ఉంటుంది. మనం ఈ పోస్ట్ అనేది, మీరు పోస్ట్ అనేది ఇక్కడ కింద అప్లికేషన్ ఫామ్ అనేది ఇచ్చాడు, దాన్ని మొత్తం ఫిల్ చేసి మీరు పంపించాల్సి ఉంటుంది. దీని అప్లికేషన్ ఫీజు అనేది 100 రూపాయలు ఉంది. ఎవరైతే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఉన్నారో వారికి ఎటువంటి ఫీజు అనేది లేదు. మనకి ఇక్కడ అప్లికేషన్ ఫామ్ అనేది ఇచ్చాడు, ఇక్కడ చూసుకోండి. మీరు దీన్ని ప్రింట్ చేసుకొని ఫిల్ చేసి మీరు అప్లికేషన్ ద్వారా పంపించాలని. మీరు ఒకవేళ మీరు రికమెండ్ చేస్తే కనుక మీరు ఎలా అప్లై చేయాలో కూడా ఆఫ్లైన్లో నేను ఒక వీడియో అనేది చేయడం జరుగుతుంది. మీరు దానికి సంబంధించి వీడియో కావాలంటే ఈ వీడియో అనేది లైక్ చేయండి. ఖచ్చితంగా దానికి సంబంధించి వీడియో అనేది, నెక్స్ట్ వీడియో అనేది నేను చేయడం జరుగుతుంది. ఇక్కడ దీనికి సంబంధించి ఇంకా డీటెయిల్స్ కనుక చూస్తే దీనికి ఏజ్ వచ్చేసి 18 నుంచి 23 సంవత్సరాల వరకు మనకి ఏజ్ అనేది ఇవ్వడం జరిగింది. చాలా తక్కువ ఏజ్ అనేది ఇచ్చాడు. అంటే మనకు ఎవరికైతే ఓబీసీ క్యాండిడేట్స్ ఉన్నారో వారికి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి మనకు 3 ఇయర్స్, సారీ, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కు 5 ఇయర్స్, ఓబీసీకి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరిగింది. మొత్తం మనకు ఈ విధంగా మనకు ఏజ్ అనేది ఇవ్వడం జరిగింది. అలాగే దీని సెలక్షన్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుందంటే, ముందుగా మీరు అప్లై చేసుకున్న తర్వాత మీకు ఒక 1 మంత్లో మీకు సంబంధించి మీకు
పోస్ట్లో హాల్ టికెట్ అనేది మీకు రాదు, మీకు అఫీషియల్ వెబ్సైట్లోనే, మీకు దీనికి సంబంధించి మీకు అఫీషియల్ వెబ్సైట్లోనే ప్రతి ఒక్కటి మీకు అడ్మిట్ కార్డ్స్ కానీ మీ రిజల్ట్ కానీ ప్రతి ఒక్కటి అఫీషియల్ వెబ్సైట్లోనే చూసుకోవచ్చు. అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసి CISF.in అనేది మీకు అఫీషియల్ వెబ్సైట్ అనేది ఉండడం జరుగుతుంది. ఇది దీనికి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్. మీకు ఫస్ట్గా రిటర్న్ ఫిజికల్ స్టాండర్డ్స్ అనేవి ఉండడం జరుగుతుంది. పిఎస్టీ పీఈటీ కనెక్ట్ చేస్తారు. పిఎస్టీ పీఈటీలో మీకు పిఎస్టీ పీఈటీ ఉంటుంది. వాళ్ళు క్వాలిఫై అయిన వారికి డాక్యుమెంటేషన్ చేస్తారు. తర్వాత ట్రేడ్ టెస్ట్. ట్రేడ్ టెస్ట్ అంటే మీరు సపోజ్ ఎలక్ట్రీషియన్ పోస్ట్కి అప్లై చేస్తే కనుక మీరు ఎలక్ట్రీషియన్ సంబంధించి మీకు నాలెడ్జ్ ఉందో లేదో టెస్ట్ చేయడం జరుగుతుంది. ఇదంతా క్వాలిఫైయింగ్ నేచర్. తర్వాత ఎగ్జామ్ అనేది ఉంటుంది. తర్వాత అందులో క్వాలిఫైన వరకు మెడికల్ టెస్ట్ అనేది ఉంటుంది. తర్వాత కట్ ఆఫ్ మార్కులు అనేది మీకు అనౌన్స్ అనేది చేయడం జరుగుతుంది. అలాగే దీనికి అప్లై చేసుకోవడానికి ఇంకోటి ఏంటంటే మీకు ఫిజికల్ స్టాండర్డ్స్ కూడా కొన్ని అడగడం జరిగింది. ఒకసారి నేను చూపు పెడతాను మీకు ఫిజికల్ స్టాండర్డ్స్. ఎవరైతే ఎస్సీ ఓబీసీ అండర్ రిజర్వ్ కేటగిరీ వారికి 175 సెంటీమీటర్ల హైట్ అనేది ఇవ్వడం జరిగింది. మినిమం వచ్చేసి 80 సెంటీమీటర్స్ చెస్ట్ ఉండాలి. ఎక్స్పెన్సెస్ 5 సెంటీమీటర్స్ ఇంక్రీజ్ అనేది కావాలి. అలాగే ఎస్టీ క్యాండిడేట్స్ మనం చూసుకుంటే 162 సెంటీమీటర్స్ హైట్ ఉంటే సరిపోతుంది. దీనికి 76 నుంచి 81 వరకు ఎక్స్పెండ్ అనేది కావాలి చెస్ట్ అనేది. ఇది దీనికి సంబంధించి నేను డీటెయిల్స్. ఇంకా దీనికి సంబంధించి ఏ డౌట్ ఉన్నా దీనికి సంబంధించి కింద కామెంట్ బాక్స్లో కామెంట్ అనేది చేయాలి. ఖచ్చితంగా రీప్లై అనేస్తాను. ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.